ఇంతకుముందు పెన్షన్ తీసుకుని ఆవిడ ఉండి ఎన్నో ఆహారంగా పండించే రాకపోతే వారు మళ్ళీ మా గ్రామ సెక్రటరీ ద్వారా మా గ్రామ వాలంటీర్లు ఉన్నారు వారి ద్వారా లేదు వారిగా ప్రత్యేకంగా కానీ వీరి ద్వారా కానీ అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న 5 రోజుల్లో వెరిఫికేషన్ చేసి వారికి మళ్ళీ పెన్షన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఇమీడియట్ మళ్ళీ వారికి పెన్షన్ దొరుకుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు అనేది ఇది ప్రభుత్వ విధానం. ఇది ఏదో మంత్రిగా రోడ్డు మంత్రిగా మా పెద్దరెడ్డి గారు కానీ లేదా అర్బన్ సంబంధించి నేను కానీ చెప్తున్న మాట కాదు. ఇది మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, మా కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. నేను రోజు ప్రతిపక్ష నాయకులు చూశాం, ఇవాళ కొన్ని పత్రికల్లో కూడా రాశాయి. చాలా విడ్డూరంగా ఉంది అది చూస్తుంటుంటే, ఆ మాట చూస్తుంటే 7 లక్షల మందికి వచ్చి పెన్షన్లో గత ప్రభుత్వం కానీ తగ్గించామంటున్నారు. ఆ మాట మీద నిలబడతారా? ఆ మాటగా అడగండి. అది వాస్తవం, అది వాస్తవం వాస్తవం కాబట్టి మన పరిస్థితి చాలా చెప్పనండి. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్న తర్వాత? సరే, ఈ వ్యక్తికి పెన్షన్ రాలేదు, ఈ అల్లుడు ఏదో తగ్గిపోయిందంటే ఎస్ రిపేర్ చేస్తాం తప్పకుండా. ఆ వ్యక్తి ఓ వ్యక్తి తగ్గిపోతే ఏ విధంగా తగ్గిందా అని చేసిస్తాం. లేదు ఒక వ్యక్తి వచ్చి తప్పు సమాచారం ఇచ్చి అనర్హుడు అర్హుడుగా పెన్షన్ పొందాడంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తాం. అందుకే ఇప్పుడు వేరే విధంగా ఇప్పుడే మా మంత్రి గారు వచ్చి మీకు చూపెట్టారు, అంతా కూడా లైవ్ లో చూపెట్టారు. సో సరైన చంద్రబాబు నాయుడు గారి గ్రామంలో 4 పల్లెల్లో కూడా ప్లేస్ చేశాం. ఎవరికి? అర్హుల జాబితా పెట్టాము, అనర్హుల జాబితా పెట్టాము. అర్హుల జాబితాలను ఎవరైనా సరే అనర్హుడిగా ఉండి పేరు ఉంటే అది కూడా చెప్పొచ్చు, పబ్లిక్ డొమైన్ పెట్టాం. అలాగే అనర్హుడు వచ్చి అర్హుల జాబితా అనర్హుడు వచ్చి అర్హుడు ఉండి అనర్హుల జాబితా గుర్తిస్తే మళ్ళీ వాళ్ళు చెప్పుకోవచ్చు, అది కూడా పెట్టాం. ఇంత ట్రాన్స్పరెంట్ గా చెప్తుంటే నోరిప్పితే అబద్ధం. ఏదో విధంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వచ్చి ఏదో విధంగా బదనాం చేయాలనే ఒక దుర్బుద్ధి. సరే, అది రాజకీయ నాయకులు కాబట్టి ప్రతిపక్షం కాబట్టి మేము చేసిన ఏ మంచి పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజల కోసం కార్యక్రమాలు చేసినా మరి వారి రాజకీయ ఆలోచనతో వాళ్ళు నిందిస్తారు. మేము దాని గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. అదే ఎందుకంటే బుద్ధి మారదు, మరి ప్రజలు తిరిగి కూడా బుద్ధి మారదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంట, పుట్టుకతో వరకు పోదంట. కాబట్టి చంద్రబాబు నాయుడుకున్న బుద్ధి అది. ఎంతసేపు ఈ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయడం, గొప్ప ప్రచారం చేసి దాని నుంచి అడ్డు పొందామని చూస్తారు. వాస్తవాలకు దూరంగా ఉంటారు చంద్రబాబు నాయుడు. వాస్తవాలు దగ్గరగా ఎప్పుడు కూడా ఆయన ఉండరు. జిమ్ క్లీన్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమం చేస్తారా, ప్రజల మనసును దోచుకోవాలని ఆలోచన ఎప్పుడు లేదు. ఎప్పుడు నెగిటివ్ లైన్ల ముందు వస్తాడు. పాజిటివ్ లైన్ ఆయనకి పరిపాలన చేసినప్పుడు పాజిటివ్ లైన్ లేదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా పాజిటివ్ లైన్ లేదు. సో ఆ ప్రకారం చేస్తారు. ఏదేమిటికి కూడా గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో 2019లో ఇచ్చిన పెన్షన్ల కంటే ఈరోజు సుమారు 2 లక్షల పెన్షన్లు టోటల్లో ఇవ్వడం జరిగింది. కొత్త వాళ్ళకైతే ఇందా మా మంత్రి గారు చెప్పినట్టు సుమారు 611,000 మంది కొత్త పెన్షన్ కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది దీంతోపాటు కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కూడా ఆరోగ్య చేసుకున్న పెన్షన్లు కూడా ఉన్నాయి. డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కానీ ఈ పెన్షన్లు కూడా అవి కూడా సుమారు 145,000 పెన్షన్ల వరకు వారికి కూడా ఇస్తున్న సందర్భం కూడా ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఎవరైతే అర్హులైనా ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రధానికం, ఎవరైతే అది ఓల్డేజ్ కానీ లేదా విడో కానీ హ్యాండిక్యాప్ కానీ లేదా ఇద్దరితో ఇస్తున్న పెన్షన్లు ఏదైతే మేము ఇస్తున్న పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవరు ఒక్క ఏ ఒక్క వ్యక్తి కూడా నిరాశాన్ని ఇస్తూ చెందొద్దు. ఈ ప్రభుత్వం మీది, మీ అందరూ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన అయితేనే మంచి చేస్తాడని చెప్పి నమ్మి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు మీ అందరూ కూడా. కాబట్టి మీకు మీకు మేలు జరగాలనే కోరుకుంటుంది ఈ ప్రభుత్వం.
ఏ ఒక్కరికి అన్యాయం జరిగిందా? 10 మందికి మేలు జరిగిన ఒక్కరికి, 10 మందికి మేలు జరిగిందా? ఒక్కరికి ఏ ఒక్కరికి అన్యాయం మాత్రం జరగకూడదు అనేది ఈ ప్రభుత్వాలకు లక్ష్యం. 10 మందితో పాటు ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అనేది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలాగా, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వంలాగా పార్టీకో రంగుకో టోపీకో మాత్రం ఆ కార్యక్రమాలు చేయడం వచ్చి అద్భుతం కాదు. మాది నువ్వు డబ్బిస్తే తిరుమల పనులు ఇస్తే వాడికి పెన్షన్ ఇవ్వాలనో, వాడికి ఇల్లు ఇవ్వాలనో, వాడికి కార్యక్రమం చేయాలనేది మా అబద్ధం కాదు. శాచ్యులేషన్ పద్ధతిలో సంతృప్తికరమైన విధానం ద్వారా ఏదైతే ఆయన తండ్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, ఆ విధానాన్ని మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఎక్కడ లేని విధంగా 5 రోజుల్లో అప్లికేషన్ పెడితే, 5 రోజులు వెరిఫై చేసి వారికి వచ్చి అర్హతని గుర్తించి కార్డు ఇచ్చి నెక్స్ట్ మంత్లో వాళ్ళు పెన్షన్ ఇచ్చే ఏర్పాటుని చేస్తారు. 1వ తేదీ నాటికి అది కూడా ఇంతకు ముందు అయితే వెళ్ళి తెచ్చుకునేవారు, కాకుండా ఇంటి ముందుకే ఇస్తున్న నేపథ్యం దయచేసి తెలుగుదేశం పార్టీ భర్త రావాలు చదవడం ఎవరో కూడా నమ్మద్దని మనం చెప్పవలసింది. నమ్మితే వాళ్ళే అధికారం ఉండదు. నమ్మలేదు కాబట్టి ఇలాంటి కొత్త ఉత్తరాలు చేశారు కదా, మా అమ్మాయిని చెప్పారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు. అయినప్పటికీ కూడా ఆ ప్రజలకు ఒక భరోసా కోసం ఇవాళ మా మంత్రివర్గం ముందుకు వచ్చి అనవులందరికీ ఒక నమ్మకాన్ని కల్పించారు. ఎవరైతే అరవతుండి ఒక లేని పక్షం అవుతూ ఉంటే వాళ్ళందరికీ భరోసా కల్పించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటగా మేము అందరికీ చెప్తున్నాం. ఏ ఒక్కరు కూడా అసంతృప్తి ఎన్నికలు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. ఎందుకంటే గత క్రైటీరియా తీసుకున్నాం అనుకోండి, గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం క్రైటీరియా కూడా మార్చాం, అర్హతను మార్చాం. అర్హతకి ఇంక ఎక్కువగా లిబరల్ చేశాం, ఇంకా చాలా లిబరల్ చేశాం. భూమి తాలూకా వైపుణ్యం అలాగే వారికి ఉన్న ఆర్థిక పరిస్థితుల తాలూకా చేశాను చేశాం. ఇంకా ఎక్కువ ఇంతకు ముందు కంటే ఎక్కువ రాబడి సరే పర్వాలేదని ఆ అంశాన్ని తీసుకొచ్చాం. చాలా అంశాలు తీసుకొచ్చాం, 1 కాదు 2 కాదు. ఎందుకంటే ఇస్తున్న పెన్షన్ వచ్చి మనం ఇస్తుంది వచ్చి 2000 నుంచి 3000 వరకు పెంచుదాం. ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు ఉన్నాం అనుకున్నాం. ఇవాళ 2200 ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ వచ్చి 2500 రూపాయలకి అది దాన్ని అనౌన్స్ చేయడం పెరగడం జరుగుతుంది. ఇస్తున్నప్పుడు దాంట్లో ఆ కుటుంబం తాలూకు ఇవాళ పెరిగిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాంట్లో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, కొంచెం లిబరల్ గా ఉండాలి, ఆ కుటుంబం వచ్చి ఇది ఆసరాగా ఉండాలి చేతికి అని చెప్పి ఇస్తున్నాం. ఇంకా అర్థం పట్టు రేపు అది 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఎవరైతే మధ్య వయసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ కానీ బీసీ కానీ మహిళ కానీ, ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీస్ కానీ ఎస్సీ కానీ, అలా దాంతోపాటు కాపు కులంలో ఏవైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కూడా ఇంకా త్వరలో అది కూడా వస్తుంది. అంటే సంవత్సరానికి 75,000 రూపాయలు ఇవ్వాలి, దాన్ని 4 భాగాలుగా చేయాలి, దాన్ని ఇవ్వాలనేది ప్రభుత్వం తాలూక 4 విడతలు సంవత్సరం 75 కాదు విడతం. మా అధికారం ఉన్న 5 సంవత్సరం కాలపరిమితి మాకు దాన్ని 4 సంవత్సరం మానేం. 4 సంవత్సరాలు వచ్చి 75,000 రూపాయలు ఇవ్వాలి, ఆ 75,000 4 భాగాలుగా చేసి సంవత్సరానికి 18,500 రూపాయలు అంత వస్తుంది. అది సుమారు అది ఇవ్వాలండి సంవత్సరానికి 4 సంవత్సరాలు కలిపి 75,000 రూపాయలు ఇవ్వాలండి. అది కూడా ఇవన్నీ అందులో కూడా అందుకని ముందు ప్రకటించి ఎంతమంది తగ్గిద్దామా, చదవాలి ఎంతమంది కోతెద్దామా, ఈ కార్యక్రమం చేద్దామని మా కార్యక్రమం కాదు. సో కాబట్టి మీ ద్వారా ఇవాళ అందరికీ కూడా రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఇంటికే ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చిన కార్యక్రమం అవా తాత హాయిగా ఉండాలని చెప్పని గర్భవతిగా తీసుకెళ్లి ఇచ్చాం. వీడో ఎవరైతే ఉన్నారో అక్క కానీ చెల్లి కానీ వాళ్ళకి కూడా తీసుకెళ్లి వాడికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యులు ఇచ్చా ఎవరైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళకి కూడా మీ దగ్గర పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సజావ్ జరుగుతూ ఎవరన్ని మాటలు మాట్లాడినా అన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఇది విజయవంతం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం కార్యక్రమం. దీనికి తూర్పు ఎక్కడ కూడా ఎన్ని మాటలు మాట్లాడిన చిన్న తూట్లు కూడా లేకుండా దీన్ని విజయవంతం చేయాలనేది ప్రభుత్వం తాలూకా నిర్ణయంగా మా అధికారులు అందరూ కూడా అదే అప్రమత్తతో ఇవాళ కార్యక్రమం చేస్తారు. మేము కూడా అదేవిధంగా మానిటరింగ్ చేస్తున్నాం.
300 యూనిట్లు వేస్తుంది. అంతకుముందు 100 యూనిట్లు ఉండేది, తర్వాత దాన్ని వచ్చి మా ప్రభుత్వం వచ్చిన 200 యూనిట్లు చేద్దాం కూడా దాని కాదు, సీఎం గారు వచ్చి 300 యూనిట్లు చేయమన్నారు. దాన్ని 300 యూనిట్లు అంటే ఎంత 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 ఏముంటో మీకు తెలుసు కదా, మీ ఇంటికి ఎంత మీ ఇంటికి ఎంత కరెంటు వస్తుందో మీకు తెలుసు కదా సార్. అందరికి అంటే యావరేజ్ దగ్గర యావరేజ్ ఫ్యామిలీకి వస్తుంది అంత. అది ఏసీ వాళ్ళు అమ్మాయి ఇమ్మంటారు చెప్పండి, ఏసీ వాళ్ళకి ఇమ్మంటే ఓకే. చంద్రబాబు కారు ఏసీ ఉండేవాళ్ళంటే అతను అయ్యాము వచ్చి కారు 4 చక్రాలు ఉండకూడదు ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. మేమేం చేస్తాం 4 చక్రాలు ఇవ్వడానికి వీళ్ళు కానీ అదే టాక్సీ డ్రైవర్ ఉండి ఓ టాక్సీ నడుపుకుంటే అవి కూడా మనం తప్పేముందని. దానికన్నా ఇంకా ఇంకా క్రైటీరియా 4-5 క్రైటీరియాలు కూడా ఉంచాము ఇంకా అందులో అందులో ఉన్నాయి. ఇంకా ఇందాక ఇది పెట్టాం కదండి, ప్యాక్ చేస్తాం కదా. ముప్పై కాబట్టి కొన్ని చెప్తాను. అలాగే ఇంతకుముందు వచ్చి 2.5 ఎకరాలు ఉంటే ఇప్పుడు 3 ఎకరాలకి చేస్తాం అది మగాని. అలాగే 5 ఎకరాలు ఉంటే దాన్ని 10 ఎకరాలు చేస్తాం మెట్టు. ఇంతకుముందు జగన్మోహన్లో తెలుగుదేశం 5 ఎకరాలు ఉండేది, ఇప్పుడు అది కాదు 10 ఎకరాలు. 10 ఎకరాలు 3 ఎకరాలు మగాని 2 ఉన్నాయి అన్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వచ్చి వెనుకలు వచ్చాయి. మా భూమి ల్యాండ్ ఓల్డింగ్ ఉంటుందండి, కానీ మా పంటలు పండమండి కలుగుతూ ఉంటామండి, మాకు కూడా ఇబ్బంది పడుతున్నామంటే ఎస్ అని చెప్పారు. అలాగే ట్యాక్సీలు ఇందాక చెప్పాను మీకు, ఆ కార్యక్రమం కూడా చెప్పాను. అలాగే 60 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 60 సంవత్సరాలకి ఇప్పుడు చేశాం. 60 సంవత్సరాలు చేశారు ఆయన, పాదయాత్రలను ప్రకటించారు. ఇవన్నీ కూడా ఎందుకు ముందు కంటే కలిగేదా, దాన్ని ఇంకా లెబరేజ్ చేసి ఇంకా ఇస్తున్న నేపథ్యం ముందు జరుగుతుంది. ఇదేమి వాస్తవం కాదా? మంత్రి అన్న ఎవరు 300 చేసి మంత్రి అంటే సంవత్సరానికి ఏదో ఒక నువ్వు చెప్పింది కూడా ఏమి వచ్చిన దాన్ని కూడా చర్చిద్దాం, తప్పలేదు. సమ్మర్ లో వచ్చి పెంచమని చెప్పింది వీళ్ళకి, నేను చెప్తాను నేను చెప్పింది, మా సోదరు వచ్చి చెప్పింది సమ్మర్ లో పెంచమని అండి. ఎండల్లో పర్వాలేదు, సమ్మర్ లో కొంచెం పెరుగుతుంటుంది కదా, దానికి ఏమైనా చేయాలని మా సోదరు అడిగిందని కొంచెం చెప్తాం. దానికి తప్పు కాదు. ఇప్పుడు ఏదైనా ఇస్తున్న అంశంలో ఏదైనా పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఈ అంశం అంటే తప్పకుండా దాని డిస్కషన్ కి ఓపెన్. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏది కూడా గిరిగేసి ఉండదు, డిస్కషన్ ఎప్పుడు ఉంటుంది. పేదవాడి గురించి అంటే ఎప్పుడూ ఉండదు, అది పెద్దవాడి గురించి అంటే మాత్రం గెలిగిస్తారు. ఆయన నెట్లని చెప్పేస్తారు. చంద్రబాబు ఏంటి పేదవాడి గురించి అనే ఒక మాట్లాడు, రైతు గురించి అంటే సొత్తు వేస్ట్ 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 అని తీసేస్తారు. అదే కార్పొరేట్ పెద్ద వాడి గురించి రెండు కార్పొరేట్ పిలిచి మాట్లాడుతుంటారు. అది తేడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడికి, అది తేడా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి. అది ఎందుకు ఈ పరిస్థితులు అది ఈ కైండ్తో ఉదయంతో చేస్తారు, ఆయన వచ్చి ఊరికి నోటితోని కలుపుతం చేస్తారు. ఆయన అది తేడా ఉంది. ఎందుకు వస్తుంది వాడకపోయినా? ఎందుకు వస్తుంది వాడకపోయినా? వచ్చిందంటే అది డిఫెక్ట్, దాని రెడీమేడ్ చేసుకోవాలి మనం. వాడకపోయి వస్తుందంటే అబ్బా అది నష్టం కదా, అతను బిల్లు కడితే తప్పు కదా, అదే కడతాడు. ఎలా కట్టిస్తాడు ఈ ప్రభుత్వం? తప్పు వస్తుందంటే ఆ డిపార్ట్మెంట్ ఇన్స్టెన్స్ చేస్తాం, నో నథింగ్, ఎంత వ్యవస్థ మీద ఎంత రావాలని చెప్తా. లేకపోతే అతను కట్టుకోవాలి బిల్లు, ఫ్రీ కాదు కదా, 3 వేలు ఫ్రీ అయితే పర్వాలే. ఇదే దీనికైతే ఏది వ్యవసాయానికైతే ఫ్రీ పర్వాలేదు కాదు కదా, ఇంటిది డొమెస్టిక్ డబ్బు కట్టాలి కదా. 3 వేలకి వచ్చింది తప్పు బిల్లు వస్తే తప్పు కదా అది. నోనో అది దాన్ని దాన్ని మేము మా నోటీస్కి వచ్చినా సరే మేము దాన్ని యాక్సెప్ట్ చేయం, దాన్ని ఎంక్వైరీ జరగవలసిందే, ఆ రెడ్డిపై చేయవలసిందే, ఆ లబ్ధాలు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండవలసిందే. ఎందుకంటే స్టీమ్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ లో మేము ఎలా ఒప్పుకుంటాను, నా డిపార్ట్మెంట్ లో ఇవన్నీ జరుగుతుంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను, జరగకూడదు. అది ఇమీడియట్ ఆఫీసర్ సెటిల్ అవ్వాలి, అడ్రస్ ఇష్యూని అది మీరు జనవరి చూశారు నిన్న, ఓహో ఇస్తారు రాజ్యంగా మాట్లాడతారు, నా నార వాళ్ళతో వెళ్ళారు ఎవరు రావాలి జనం కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది అది. ఇది ఏం పైన చంద్రబాబు వెనక, చంద్రబాబు వెనక ఇంతకుముందు ఎంతమంది తిరిగి మంత్రులు, మంత్రులకు ఏం పైన మంత్రులు మా పనులకు ఈ ప్రభుత్వం ఏం జరుగుతున్నాయో మేము చూసుకోవద్దు, ఏ రకంగా పర్యవేక్షణ జరుగుతుందో చూసుకోవద్దు,
ఏ రకంగా ఈ చంద్రబాబు దుష్ట శక్తులు దుర్మార్గులు ఏ రకంగా నాయకులు అందరూ ఏ రకంగా మాట్లాడతారో, దాన్ని ప్రజల్ని ఏ రకంగా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో, తప్పుడు చెప్తారో వాటన్నింటినీ మళ్ళీ వాళ్ళకి చెప్పొద్దు. ఇది మామూలు సామాన్యుడా చెప్పండి, నోపితే అబద్ధం, నోపితే ఇది ఎక్కడ దుర్మార్గ ఆలోచన తప్ప ఒక మంచి ఆలోచన ఎప్పుడు ఉందో చెప్పండి చంద్రబాబుకి. ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకున్నాము. మరి రోజు గత 5 సంవత్సరాల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాహకం ఏం చెప్తారండి? ఏవో మేమంతా ఆర్థికంగా బాగున్నాం, మాకు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఎక్కడొచ్చాయి? ఇప్పుడు లెక్కలు చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని అవరోధపాలు చేసి అప్పులు పాలు చేసి సుమారు 197,000 కోట్ల రూపాయలు వచ్చి అప్పులు పెట్టి ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయకుండా ఊరికే సోకుల కోసం వారి తాలూకా దీనికోసం అవినీతి కోసం కార్యక్రమాలు చేసి తెలియదు. రాష్ట్రం చేసిన నేపథ్యంలో ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన చట్టం అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాల కోసం అప్పుడు పోరాటం చేస్తుంటే 5 సంవత్సరాలు బాగుండేది. 4 సంవత్సరాలు వాళ్ళతో జట్టుకట్టి వాళ్ళతో వాళ్ళతో అయ్యి ఎక్కడో ఏదో ఇదో నొప్పగా వచ్చి అంత ఏమైంది గడిపోయింది. ఇప్పుడు గడ్డానికి మేము పెడుతున్నాం, మేము ఆ తగ్గడము వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి వాళ్ళు గత ఇచ్చిన ఏదైతే లేఖలు కానీ వాళ్ళన్నింటి కాదు ఇది వాస్తవాలు కాదు ఇది వాస్తవాలని చెప్పడానికి ఉదాహరణకు ఒక చిన్న చెప్తాను. వెనుక వెళ్ళిన దినాలకు వచ్చి చట్టంలో ఏం పెట్టండి, ముందరికి ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే ఆ ప్రాంతాలు చిరుగుబడి ప్రాంతానికి ఏదైతే క్రైటీరియా ఏదైతే ఎందుకు అయిందో దాన్ని వచ్చి మనం అడ్రస్ చేయాలంటే దాన్ని వచ్చి పరిష్కారం చేయాలంటే దానికి తగ్గట్టు ఒక ప్రణాళిక పెట్టాలి. దాని ప్రకారమే నిధులు ఇవ్వాలనేది చట్టంలో పెట్టి ఎగ్జాంపుల్ పెట్టారు. రెండు ఒకటి ముండేది ఒకటి ఇంకోటితో పెట్టారు. రెండు గొరబుడి ఒకటి యూపీలో ఒకటి రెండు పెట్టారు. వారి తయారీ ఇవ్వాలని అంటే ఏంటి? ఆ పంట ఇవ్వడానికి కారణం ఏంటి? విద్య లేకపోవడం, లేకపోతే లేకపోవడం, లేకపోతే వ్యవసాయానికి వచ్చి లేకపోవడం ఏంటి? మౌలిక మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇలాంటి కారణాలు వచ్చి వాళ్ళ దాన్ని అంతా చేయాలి. అంటే ఏంటి? ఆ ప్రాంతానికి వచ్చి నీళ్లు సరఫరా చేయాలి, వ్యవసాయం బాగా పండేది చూసుకోవాలి, అక్కడ వచ్చి ఎడ్యుకేషన్ సంబంధించి నెలసరి లేకుండా ఇంప్రూవ్మెంట్ చేయాలి, అక్కడ వచ్చి కాంక్రీట్ ఉందో లేదో అసలు ఊరికి వారికి రోడ్డు ఉందో లేదో అవన్నీ కూడా చూడాలి, వారి జనానికి తిండి ఉందో లేదో లేకపోతే వారి జీవన సౌకర్యానికి ఎనర్జీస్ కాకుండా ఇంకా దాన్ని స్పెషల్ స్కీమ్ ఇవ్వాలి అని ఇస్తూ ఒక్కొక్క ప్రాంతానికి 30,000 రూపాయలు ఇచ్చారు. ఒక్క ప్రాంతానికి ఇస్తే గత ప్రభుత్వంలో ఏం జరిగిందండి? జిల్లాకి ఎంత ఇచ్చారండి చెప్పండి? 50 కోట్లు. ఏడు జిల్లాలకి అండి 50 కోట్లు, 350 కోట్లతో సొంతమైనటువంటి ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని రాక్షారంట. ఆ విషయం గురించి హింస చేయకుండా పార్లమెంట్ మాట్లాడకుండా ఏ తెలుగుదేశం పార్టీ ఈ విషయం మాట్లాడిందండి? మళ్ళీ ఆఖరిలో మళ్ళీ ఇచ్చిందని కూడా తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని డైవర్షన్ చేశారు. ఏదైతే 350 కోట్లు ఏ క్రైటీరియాకి అయితే ఇచ్చారో, ఉదాహరణకు విజయనగరం చూసుకుంటే మా వెనుకం ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతానికి ఇబ్బంది చేస్తే తీసుకొచ్చి అప్పుడున్న కేంద్ర మంత్రి అశోక్ గజరాజు గారు కోట ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బాగుంది, దాని చుట్టూ బ్యూటిఫుల్ గేట్ కట్టుకుంటారు డబ్బులు తీసుకొచ్చి. ఇది వాస్తవం. మీ వేరే మీ సోదరులు పంపించి ఆ డబ్బుని జరిగిన వరకు ఏ గ్యాంట్లో ఇచ్చారు చూడండి. పెద్దవారితో జీవనాధారాన్ని మాత్రం వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధిస్తే అది బ్యూటిఫికేషన్ పెడితే మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి కార్యక్రమాలు దగ్గర ప్రభుత్వాలు జరిగాయి. వాటినన్నింటినీ కాదు బాబు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి వెంటనే మాకు ఇది కాదు మాకు కావాల్సి వచ్చి చక్కగా పెట్టిన ఏదైతే పెట్టో ఎందుకంటే ఆ ప్రకారం మాకు నిధులు కావాలి. ఇదిగో మా ప్రాంతంలో డిగ్బ్యాక్ తయారు చేసి సమగ్రమైన నిమేది కూడా తయారు చేయించుకొని డిగ్బ్యాక్ తయారు చేసి తీసుకెళ్ళి అభ్యర్థి ఈ రకంగా కావాలని అడుగుతున్నాం.
చర్చిస్తారు కదా, ఇంకా వాళ్ళు స్పందించట్లే, లేకపోతే మేము డిమాండ్ చేస్తున్నాం మాకున్న సంఖ్యాబలంతో కానీ మాకున్న వాళ్ళతో ఉన్న సంబంధాలతో కానీ అంతా అడుగుతున్నాం. ఇది కారణం. దాని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్పాను, ఇప్పుడు చెప్పుకుంటే 2-3 గంటలు వాళ్ళకి ప్రస్తానం తెలుసు గవర్నమెంట్ కి. అది ఎన్నిపరం నిర్మూలన చేయడానికి గేర్జేయాలి వ్యవస్థ కదమ్మా. ఇచ్చింది వెనుకబడిన ప్రాంతాల తాలూకా నీది ఎగ్జామ్ అది ఇచ్చింది, చట్టంలో పెట్టింది, కొద్దిన చట్టం ఉండేది. ఆ రకంగా ఉన్నాయి, ఆ రకంగా ఉన్నాయి. అలాగే ఏపీకి ప్రత్యేక హోదాకు చెప్తాడు, బాబు పిచ్చలేదు కావాలంటే కాదు ప్యాకేజీని అభ్యర్థులు ప్రకటించారు, సార్ కప్పించుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, నోట్లో డబ్బులు పెట్టుకున్నారు ఒకరికొకరు. దాన్ని తీసుకెళ్లి మనం ఇప్పుడు మళ్ళీ మనం ప్రత్యేక ముందు తీసుకొస్తున్నాం, తీసుకొచ్చినప్పటికి మనం గత ప్రభుత్వం చూసి అవడానికి అమ్మ వీళ్ళు కూడా అది ఉంటుంది కదా, అది మనం టెస్ట్ చేస్తారు. నీతే ఎప్పుడు చెప్పింది, ఎందుకంటే గాడి పెట్టింది పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఎలవాట్లు బుద్ధి వస్తాయో ఆ పెంచుతుంది అదే వస్తాయి. పసిపెడ్డ 14 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఇవన్నీ జరిగిన తర్వాత మనకి పసిపెడ్డ ఆ పసిపెడ్డ ఆ పెంపకం మనకి ఆ తల్లికి బిడ్డకుని రిలేషన్ అరే చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా చనిపోయింది. అదే రైతులు ఉంటే ఇవన్నీ బాధ లేవు మనకి. ఈ 2 లక్షల 50 కోట్ల అప్పుల్లో పెట్టి రాస్తాయి బాబా. ఎప్పుడు కూడా నేను 10 సంవత్సరాల క్యాబినెట్ నేను చేశాను, మా ప్రజలు చేశారు, మేము చేశాం 40,000 కోట్ల రూపాయలు. ఏ ప్రభుత్వం అప్పు పెట్టి ఏ ప్రభుత్వం పోలే ఉంటే మా ఉంటే అయ్యారు. ఇంకా అయితే ఐఎస్ అయితే 5 కోట్లు అప్పు పెడితే ఎక్కువ బిల్లు పెడితే బిల్లులు పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు అప్పు. మళ్ళీ పెద్ద వచ్చి మా మొక్కలు చూపించారు, మీ మొక్కలు చెప్పారు మీరు కొత్తగా ఇచ్చారు కాబట్టి రాష్ట్రం కాబట్టి ఆ మొక్కలు ఇచ్చారు. మీరు చేసిన నిర్ణయం వల్ల మీరు చేసిన ఆ దిక్కుమాల పనుల ఇవన్నీ ఉపయోగపడుతున్నాం అని ఎందుకు ఇస్తారండి. నీకు నీకు నువ్వు 2,50,000 కోట్లు ఇచ్చి ఈఎంఐ గంట 5 గంట పారిపోయి ఇవాళ వచ్చి అప్పించండి ఏదైనా తెలియదు ఏదండి ఏదైనా చెప్పనండి చెప్పనండి 50,000 కోట్లు చేశామని చెప్పనండి చెప్పండి. అలా అంటారు కదా మీకు అప్పించేది ఎఫ్ఆర్బిఎండి కదా అమ్మా. నేను అంటుంది ఇప్పుడు ఈ మన ఈ సోదరుడు అన్నాడు నీకు అప్పించాడు, నువ్వన్నావు నీకు అప్పు తీసుకున్నావు అన్నా, ఇద్దరు ఎవరికి దాన్ని లెక్కి నాకు అందుకు అతను అప్పించి అప్పేదంటాడు. మీ ఎదురు సోదరుడు నువ్వు అయితే ఇచ్చాడు అంటున్నావు, అందుకే మీ ఇద్దరు ముందు తేలుకుంటే ఏం లేదని అప్పుడు నేను నేను అవుతాను లేకపోతే చెప్పు ఏంటి చెప్పు చెప్పు. ఇప్పుడు వచ్చిన జరిపి ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఎనమల అనేవాడు వచ్చి నేను మా మేధ అనుకుంటాడు ఆయన. నేనే దీనికి చరిత్రకు వచ్చి బ్రహ్మ తర్వాత నేనే బ్రహ్మ అనుకునే ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడంటే అనుకుంటున్నాను. బ్రహ్మ ఏది చేస్తాడు అది అనుకుని ధర్మ 4 పదాలను కోరుకున్నాడు అక్కడ. ఇతను ధర్మ 4 పదాలు కోరుకోడు, ఇతను చంద్రబాబు నాయుడు ధర్మాన్ని కోరుకుంటాడు అక్కడ. ఇతను ఏం చెప్పాడు ఆ రోజు స్పీకర్ మాట్లాడినప్పుడు, చైర్మన్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు చెప్పండి, ఏం మాట్లాడాడు? ఇవాళ తప్పు చేశారు, నేను తప్పు చేసి నేను తప్పు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, వాళ్ళు ఇవ్వలేదు నిబంధనలు విధంగా లేదు. మూడవ హౌస్ తీసి చూశాను, చూస్తే అందరూ కూడా రూల్ ప్రకారం అని కోరుకున్నారు. ఎవరు మూడవ హౌస్ ఎవరు ఉన్నారో, బీజేపీ ఉంది, పీడిఎఫ్ ఉంది, ఇండిపెండెంట్లు ఉన్నారు, వైసీపీ ఉంది, ఈ నాలుగును అయినప్పటికీ కూడా పెద్ద సొచ్చు కోరుతుంది. ఇవని దాన్ని శిక్షణ అది కానీ వినియోగిస్తాను. మరి మూడవ హౌస్ ఉంది, ఏదో మూడవ హౌస్ ఉంది రూల్ ప్రకారం కాబట్టి మూడవ హౌస్ చూశాను. మూడవ హౌస్ చూస్తే రూల్ కక్కలేదు, మీరు సెల్ క్యాంప్కి వెళ్ళాలని చెప్పారు కాబట్టి వెళ్తున్నాను. మీరు దాని హౌస్ ఆఫీస్ చెప్పినంత కానీ ఆ విశిక్షణ అధికారంతో రూల్ లేకపోతే ఏమంటే అర్థమైంది బాగుండు.
అందరూ ఇద్దరున్నారు, నేను తప్పు చేస్తున్నాను, నేను వెళ్తున్నాను. మొన్నప్పుడు నిన్న పార్టీలో చూశాను, మంత్రులు వచ్చి సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొస్తాను. మీ ఎందుకు ఒత్తిడి తీసుకొస్తాం? రూల్ ప్రకారం ఉంటే చేస్తారు, రూల్ ప్రకారం లేకపోతే ఇప్పుడు నేను మంత్రిని, నా దగ్గర సెక్రటరీ, మా సెక్రటరీ ఉంటారు, మా కమిషనర్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళ చట్ట ప్రకారం చేయాలని, మీ చట్టం చేస్తాం, మీ రూల్ ఇస్తాం, మీ జీవితం ఇస్తాం ప్రకారం చేస్తారైనా. అది కాదని డీవేసినే సార్ ఇది రూల్ లేదు సార్, సీమ మళ్ళీ మీరు ఆర్డర్ చేయండి సార్ అని అడుగుతారు అడుగుతారు. అది కాకపోతే ఎలా తప్పింది చెప్తాము? అప్పటికి కూడా ఏంటి, అది కూడా మళ్ళీ కాన్స్టిట్యూషన్ లోపల ఉండాలి, పూర్తికి దెబ్బతినకూడదు. ఫండమెంటల్ ఏంటి, రాజ్యాంగం లోబరీ కార్యక్రమం జరగాలి. ఇక్కడ అది కాదు, నా చట్టం నా ఇష్టం అని ఎదురుగా కూర్చొని లాబీలో కూర్చొని అక్కడి నుంచి చదవాలని చెప్తుంటే చైర్మన్ వచ్చి చేస్తుంటే దగ్గర మనం మీరు పుట్టిన తర్వాత ఎప్పుడైనా చూసారు ఇలాంటి ప్రక్రియ? మమ్మల్ని వచ్చి అంటేనా అధికార పక్షం వచ్చి రూల్ తప్పు చేయమని అడగాల. అధికార పక్షం సార్ రూల్కి మేము ఏదో ఆలస్యమైంది లేకపోతే మేము తప్పు చేసాము, కానీ ప్రభుత్వానికి అది అవసరము, ప్రజా ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరు చేయండి అని అధికార పక్షం అడగాల. ఎవరిని, చైర్మన్ ని. ఇక్కడ అధికార పక్షం అడగట్లే, అధికార పక్షం రూల్ ప్రకారం బాబు అంటుంటే అన్ని పక్షాలు రూల్ ప్రకారం అంటే ప్రభుత్వం వచ్చి మీ రూల్ ప్రకారం అయ్యలేదు, మాకు రూల్ కాదు, మాకు రూల్ రైము లేదు, నువ్వు మా పార్టీ కార్యకర్త కాబట్టి నిన్ను వచ్చి చిన్న స్థాయిలో ఆ స్థాయిలో కూర్చోబెట్టాను కాబట్టి నువ్వు మేము చెప్పిందే చేయాలని చంద్రబాబు చెప్తుంటే చైర్మన్ అయిపోయి మనీ ఆయన అన్నిటికీ అతీతుడు, మా అందరికీ గౌరవ వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఆ పార్టీలో అతను ఏం చేశాడో మాకు సంబంధం లే, ఆయన పార్టీలో ఏ పొజిషన్ చేశాడో మాకు సంబంధం లే. ఇవాళ హౌస్కి చేయలేదు ఆయన, మేము అంత గౌరవిస్తుంటుంటే ఇదేం పని ఏంటి? ఏ రకంగా అంటే ఏంటి, రామకృష్ణుడు ఆయనకి ఎలాగైతే శిక్ష అధికారులు ఉంటాయి, ప్రభుత్వానికి శిక్ష అధికారులు ఉంటాయి. ఎస్, ఎందుకుంటావు? తెలియనికేటువంటి ఉంటాయి మాకుండవు ఆ విశేష అధికారులు ప్రభుత్వానికి, మాకు ఉంటాయి. ఈ మాట చెప్పండి రామకృష్ణుడికి, ఏం చేయదు, విశిక్ష అధికారం ఉంటుంది. మానిటరింగ్ చేస్తుంది ప్రభుత్వం. ఏమి ఏమిటింది అది అంతే, అది దాని తప్పేముంది? ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నాం కాదండి, ఎప్పుడో చేశాం మేము. ఏమండి 24 ఏమని ఏం చేసిందో నాకు సరే సార్, ఒక విషయం, ఆయన ఏం చెప్పాడు నేను వెళ్ళగాని, ఆయన ఏం చెప్పాడు నేను కాంట్రాక్ట్కి వెళ్ళగాని, సార్ ఆయన ఏం చెప్పాడు నేను కాంట్రాక్ట్కి వెళ్ళను, ఇదే వేదిక మీద ఇదే ఇక్కడి నుంచే నేను వచ్చి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పాను. ఇవ్వలేదని చెప్పిన తర్వాత మీ ఒక్క విషయం ఏంటి, నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పాను. దాన్ని తర్వాత వచ్చి పార్లమెంట్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇద్దరు ముగ్గురు వెళ్ళడం, ఓ చంద్రబాబు రావడం చెప్పడం, మన మా ఎంపీలు వెళ్ళి సాధించారని చెప్పడం, అన్ని మనం విన్నాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త సబ్జెక్ట్ 15 సంవత్సరాలు వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది, 2015 ఎక్కడి నుంచి వచ్చింది? నేను కాంట్రాక్ట్ చేయను, నేను సెంటర్ మినిస్టర్ గురించి కామెంట్ చేయను, వారు ఏం చెప్పాను తెలీదు, జరిగిన విషయం గురించి మాట్లాడతాను, జరగబోయే మాట్లాడతాను. ఓకే బాయ్ సీయూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.